ధ్వని సౌండ్ ధ్వని సౌండ్ అంటారు ఇక సౌండ్ అనేది కంపించేటువంటి వస్తువుల నుండి జనించేటువంటి శక్తి రూపాన్నే ధ్వని అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు మరి దీని పరిచయంలో నీకు వెళ్ళబోయే ముందులా ఇందులో మనం ఏ ఏ టాపిక్స్ నేర్చుకోవాలనేది చెప్తాను అంటే తరంగము లక్షణాలు తరంగానికి కొన్ని లక్షణాలు ఉంటాయి వాటినే క్రస్ట్ శృంగము దో ద్రోణి ఇలా అంటాం తెలుగులో మనము తరంగాలకి కొన్ని లక్షణాలు ఉంటాయి యాంప్లిట్యూడ్ పిచ్ మరి తరంగ దైర్ఘ్యము ఇవన్నీ ఉంటాయి వాటి గురించి తరంగ లక్షణాల్లో నేర్చుకుంటాం మరి ధ్వని రకాలు మరి యాంత్రిక తరంగాల మరి ఏ తరంగాలు పురోగామి తరంగాలు తిరోగామి తరంగాలు ఇటువంటి విషయాలన్నీ ఈ రకాల్లో తెలుసుకుంటాము మరి గాలిలో వేగము అసలు ఎవరు కనుక్కున్నారు ఎలా కనుక్కున్నారు అనేది గాలిలో ధ్వని వేగము మరి మూడవ టాపిక్ మరి ఈ యొక్క ధ్వనివేగం ఆధారపడే అంశాలు ఏంటి అనేది నాలుగో టాపిక్ అనగా ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని ఎలా ఉండిద్ది గాలిలో ఎలా ఉండిద్ది ఆర్ద్రత పెరిగితే ఎలా ఉండిద్ది టెంపరేచర్ డెన్సిటీ ప్రెజర్ వీటన్నిటి మీద ఒక ధ్వని అనేది ఎలా ఆధారపడి ఉందనేది ఇందులో తెలుసుకుంటాం మరి ఘన పదార్థాల్లో ధ్వని వేగం ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుంటాం అనగా వజ్రంలో ఎంత వేగంతో ప్రయాణిస్తుంది స్టీల్ ఎంత వేగంతో ప్రయాణిస్తుంది ఈ విధంగా మన ఘన పదార్థాల్లో తెలుసుకుంటాం మరి వేగము రకాల్లో మరి సబ్సోనిక్ అంటే మాక్ నెంబరు మరి సబ్సోనిక్ సోనిక్ హైపర్సోనిక్ ఇలా వేగంలో రకాలు ఉన్నాయి కదా వీటి గురించి తెలుసుకుంటాం మరి ధ్వని లక్షణాలు ధ్వని లక్షణాలు అంటే మరి పిచ్ ఎంత ఉంది మరి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది మగవాడులు ఎలా ఉండిద్ది ఆడవాళ్ళు ఎలా ఉండిద్ది మరి ధ్వని ప్రదర్శించే ధర్మాలు ఏ ఏ ధర్మాలను ప్రదర్శించిద్ది ఇవన్నీ కూడా ఇందులో తెలుసుకుంటాము అలాగే సంగీత సాధనాలు రకాలు లక్షణాలు సంగీత సాధనాలు అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజికల్ సౌండ్స్ అనేవి అలా వస్తాయి మనకి డాప్లర్ ప్రభావం అనేది సౌండ్స్లో చాలా ఇంపార్టెంట్ మరి అని చెప్పవచ్చు దీని గురించి కూడా పూర్తి వివరణ మరి ధ్వని కాలుష్యం ఎన్ని డెసిబల్స్ దాటితే ధ్వని కాలుష్యం జరిగింది అసలు ధ్వని కాలుష్యం అంటే ఏమిటి మానవుడు వినగలిగేటువంటి డెసిబల్స్ అన్ని ఇలా మరి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ధ్వనిలోంచి రావటం జరుగుతుంది మరి ఈరోజు మనం పరిచయం ధ్వనిలో పరిచయాన్ని ఇంట్రొడ్యూస్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంట్రొడక్షన్ అనమాట మరి క్లాసులోకి వెళ్తున్నాం నానిటెక్ అన్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మనకి పురాతన కాలంలో ఇంకా క్రీస్తు పూర్వం చెప్పవచ్చు క్రీస్తు పూర్వంలో మనకి ఫైదాగ్రాస్ అనేటువంటి వ్యక్తి గాలిలో అసలు ఎలా ప్రయాణిస్తుంది అనేది అధ్యయనం చేసి ఏం కనుక్కున్నాడయ్యా అంటే గాలిలోని అణువులు ముందుకి వెనుకకు కదలటం ద్వారా ఫైదాగ్రస్ అని చెప్పాడు గాలిలోని అణువులు ముందుకి వెనుకకు కదలటం ద్వారా ప్రయాణించి చెవిని చేరి గ్రహణ సంవేదనం కలిగిస్తుంది అంటే అణువులు గాలిలోనేటువంటి అణువులు మరి ఎక్స్పెన్షను జరిగి సౌండ్ని మన చెవి దాకా తీసుకు వస్తాయని చెప్తున్నాడు మరి దీన్నే గెలీలియో అండ్ బెకెన్ అనేటువంటి వ్యక్తులు కూడా నిర్ధారించారు ఓకే ఫైదాగ్రస్ చెప్పింది నిజమే అని నిర్ధారించుకున్నారు అసలు ధ్వని అనేది ఏంటయ్యా అంటే అది ఒక శక్తి రూపం సీ టైప్ ఆఫ్ పవర్ ఎనర్జీ ఓకే ఇది కంపన స్థితిలో ఉన్న అంటే ఏం లేదండి ఎనీ వైబ్రేటింగ్ బాడీ కంపన స్థితి అంటే ఏ వస్తువు అయినా సరే కంపిస్తుంది మనం కొన్ని కంపనాలు వినగలము కొన్ని కంపనాలను వినలేము కానీ అన్ని వస్తువులు ధ్వనిని ఉత్ప ఉత్పత్తి అనేటువంటిది చేస్తాయి అన్ని వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి అవి మనం గుర్తుంచుకోవాలి ప్రతి వస్తువు అనేది మనకి ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి ప్రతి ఒక్కటి కంపిస్తుంది కానీ అవి మనకి ఎనపడతాయా ఎనపడతా అనేది తర్వాత సంగతి మనం ముందలా చూ చూసుకుందాం ధ్వని అనేది ఎల్లప్పుడు తరంగ రూపంలో వేవ్స్ వేవ్స్ రూపంలో ప్రయాణిస్తుంది బిట్టడుగుతాడు ధ్వని ఏ రూపంలో ప్రయాణిస్తుంది క్వాంటమ్ ప్లాంటమ్ వేవ్ ఇలా అడుగుతాడు మన తరంగ రూపంలో ప్రయాణిస్తుంది వేవ్ రూపంలో అని చెప్పాలి మరి గాయల్లో ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు యాంత్రిక తరంగాలు గాలిలో ధ్వని తరంగాలు ఎలా ఉంటాయా అంటే తరంగాలు యాంత్రిక తరంగాల రూపంలో ఉంటాయి మరి కంపించుటకు వీలుగా ఉన్న వస్తువులో మాత్రమే ధ్వని తరంగాలు జనించగలవు ఇప్పుడు ఒక వస్తువు కంపించదు అనుకోండి అందులో ధ్వని ఉత్పత్తి కాదని ఒక స్టేట్మెంట్ చెప్తున్నాడు మనం బిట్టడుగుతాడు ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉంది దానిలో వేగం ఎంత అంటాడు సున్నా ఎందుకంటే అది కంపించటం లేదు నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి అందులో ధ్వని జనించలేదు మరి ధ్వని వేగం సున్నా అయిపోద్ది ఆ బిట్టికి ఎవ్రీ వైబ్రేటింగ్ బాడీ మస్ట్ ప్రతి కంపించే వస్తువు మట్టికే ఏం చేస్తుందంటే ధ్వనిని ఉత్పత్తి చేయగలదు మరి ఉదాహరణ చూసుకుంటే ఇనుము ఉక్కు అల్యూమినియం రాగు కంచు మొదలైనవి అన్నీ కూడా కంపనం చేస్తాయి వాటిలో అణువులు ముందుకి వెనక్కి కదలటం ద్వారా ధ్వని అనేది తెలిస్తుంది ధ్వని అనేది స్థితిస్థాపక అంటే ఎలాసిటీ ఎలాసిటీ అంటారంటే సాగదీయతం కొంచెం ముందలకి వెనక్కి కదల వైబ్రేట్ అవ్వటం అన్నమాట మరి కంపించటకు వీలు లేని వస్తువుల్లో మన ధ్వని జనించదని చెప్పుకున్నాం మరి ఆ వస్తువులు అంటే రబ్బర్ అనేది కంపించదండి ధర్మాకోలు అలాగే కాటన్ దూది మీరు ఎంత సౌండ్ ఏం చేయండి మనకి సౌండ్ ఏం పడదు వరిపట్టు రంపట్టు మొదలగన్ని మరి ధ్వని బంధకాలుగా పనిచేస్తాయి ఓకేనా సౌండ్ ప్రూఫ్స్లో మనం దీన్ని వాడతారు మరి ఎలా అంటే సినిమా హాల్లో ఎక్కువ ఎక్కువ సౌండ్ రావటం వల్ల దాని ధ్వని బయటికి రాకుండా సౌండ్ ప్రూఫ్స్లో ధర్మాకోళ్ళు లబ్బరు పెట్టి సౌండ్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది పరిచయంలో ఇంకోటి ఏంటంటే అసలు పర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్ అంటాం ఒక వ్యక్తి ఉన్నాడు మరి మనకు మాటలు వినపడుతున్నాయి కొన్ని మాటలు అర్థం కావు కొన్ని మాటల మట్టికి అవుతాయి ఒక వ్యక్తి కనుక మెల్లిగా కొంచెం చాలా దూరంగా ఉండి మెల్లిగా మాట్లాడితే మనకు వినపడిద్దా వినపడదు అలాగే తను మాట్లాడేటువంటి సౌండ్ పిచ్చి కూడా మన చెవికి వినపడేటట్టు ఉండాలి దానికి కొంతకాలం అనేది ఉండిద్ది వన్ బై టెన్ సెకండ్ లేదా జీరో పాయింట్ వన్ సెకండ్ వినికిడి స్థిరత్వం అంటారు ఈ యొక్క వినికిడి మనకి కలగాలంటే ఉత్పత్తి అయినటువంటి ధ్వని మన కర్ణబేరుని వన్ బై టెన్ వన్ బై టెన్ సెకండ్స్లో మరి కర్ణబేరుని కనుక తాకితే మనకి జ్ఞానం కలుగుతుంది వినికిడి జ్ఞానం దీన్నే వినికిడి స్థిరత అంటారు పర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్ అంటారు ఏమి లేదండి నేను మాట్లాడాను ఆ యొక్క మాట మీకు జీరో పాయింట్ వన్ సెకండ్లో వినపడితే జీరో పాయింట్ వన్ సెకండ్ లేదా వన్ బై టెన్ సెకండ్లో మీకు కనుక వినపడినట్లయితే అప్పుడేం జరిగిద్ది మనం వినగలుగుతాం శబ్దాలను వినగలుగుతాం మనం శబ్దాలను వింటున్నామంటే అది మనకి జీరో పాయింట్ వన్ సెకండ్స్లో మన కర్ణబేరిని తాగుతుందని అర్థం ఓకే మరి గాలి ప్రయాణం చేయడానికి యానకం అవసరం యానకం యానకం లేకపోతే ధ్వని తరంగాలు జనించలేవు అంటే ఉత్పత్తి అవుతాయే కానీ అవి ప్రయాణించలేవు అంటే ధ్వని ఉత్పత్తి కాలేదని చెప్పవచ్చు యానకం లేకపోతే మరి అసలు ఈ మీడియం ఎందుకయ్యా అంటే ధ్వనిని తీసుకొని పోవటానికి ఒక గ్రాహకంగా ఒక వెహికల్గా ఈ యానకం మీడియం అనేది ఉపయోగపడుతుంది మరి కనుమల పొంది ఉన్నటువంటి పదార్థమును యానకము అంటారు ఏం లేదండి మాలిక్యూల్స్ ఉన్న ఎవరీ ఆబ్జెక్ట్ని మరి యానకం అనే మనం చెప్పవచ్చు ఉదాహరణకి ఘన పదార్థాల సౌండ్ వచ్చింది ద్రవ వాయు అన్ని స్థితుల్లో కూడా యొక్క యానకం ఉంటుంది మరి ధ్వని తరంగాలు ప్రయాణించటకు యానకం అవసరమని ఖచ్చితంగా చెప్పవచ్చు యానకం లేని విశ్వాంతరాలు అంటే మనకి అంతరిక్షంలో యానకం ఉండదండి మరప్పుడు అక్కడ మన చంద్రుని మీద సంగీత ధ్వనులు వాయించి వాయించినప్పుడు మనం వినగలమా అంటే వినలేము అని చెప్పవచ్చు బిట్టడుగుతాడు కొంతమంది చంద్రుని మీదకి వెళ్ళి అక్కడ మ్యూజికల్ సౌండ్స్ని ఏర్పాటు చేసి మ్యూజిక్ వాయిస్తూ ఉన్నారు మరి వాళ్ళు మ్యూజిక్ వినగలుగుతారా అంటే మ్యూజిక్ వినలేరని మనం ఆన్సర్ చేయొచ్చు ఎందుకంటే అక్కడ యానకం లేదు గాలి లేదు గాలి లేదు కాబట్టి ధ్వని తరంగాలు ప్రయాణించలేవు ధ్వని తరంగాలు శూన్యంలో ప్రయాణించలేవు వితౌట్ మీడియం సౌండ్ వేవ్స్ నాట్ మూవ్ ఓకే ఫ్రెండ్స్ మరి ఎటువంటి యానకం లేని శూన్య ప్రదేశమందు ధ్వనివేగము శూన్యంగా ఉంటుంది అనగా మనకి అంతరిక్షంలో ధ్వనివేగం ఎంత అంటే సున్నా అని చెప్పాలి భూమి మీద ధ్వనివేగం ఎంత అంటే మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై మీటర్ ఫర్ సెకండ్ మీటర్ ఫర్ సెకండ్ అని చెప్పొచ్చు మరి శూన్యమందు ధ్వని తరంగాలు ప్రయాణించాలని ఎవరు చెప్పారే అంటే రాబర్ట్ బాయల్ రాబర్ట్ బాయల్ అనేటువంటి వ్యక్తి మరి అయ్యా శూన్యంలో ద్వంతరంగాలు ప్రయాణించలేమని చెప్పాడు అంటే మరి పరీక్షణ తీసుకొని అందులో అంటే ఒక వాక్యం తీసుకొని అందులో గాలి లేకుండా చేసి మనం కనుక మాట్లాడినట్లయితే అందులో మనకి వినపడు దాన్నే గంట ప్రయోగం ద్వారా నిరూపించాడు గంట ప్రయోగాన్ని మరి ఉపయోగించింది ఎవరయ్యా అని బిట్టడుగుతాడు రాబర్ట్ బాయల్ గంట ప్రయోగము అలాగే యానకము లేనిదే మరి ధ్వని ధ్వని తరంగం అనేది ప్రయాణించదు అని చెప్పిందయ్యా అంటే రాబర్ట్ బాయల్ గుర్తుపెట్టుకోండి రాబర్ట్ బాయలు యానకం అవసరం అని చెప్పాడు సింపుల్గా చెప్పాలంటే మరి చంద్రునిపై ఎటువంటి వాతావరణం లేదు కాబట్టి ధ్వని తరంగాలు ప్రయాణించలేవు మరి దాని నుంచి తరంగం 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 అంటున్నారు తరంగం అంటే ఏంటి సార్ అంటే అంటాం వస్తుంటాం ఇంగ్లీష్లో యానకాలు నిర్ణీత పునరావృత కంపన చలనం వల్ల శక్తిని ఒక బిందువు నుండి మరొక బిందువుకి తీసుకొని వెళ్ళే దానినే తరంగం అంటారు సపోజ్ ఇక్కడ ధ్వనిజనకం ఇది ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు ఇతని యొక్క చెవికి చేరాలంటే మధ్యలో గాలి అనేది ఒక యానకంలాగా పనిచేస్తుంది ఓకే ఒక యానకంలాగా పనిచేస్తుంది దీన్నే వేవ్ అంటారు ఇట్లా వేవ్స్ రూపంలో వెళ్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి తరంగం అనేది శక్తిని ద్రవ్యవేగాన్ని మాత్రమే తీసుకువెళ్తుంది బిట్ ఫ్రేమ్ అయితే మనకి తరంగం దే వేటిని వేటిని మోసుకెళ్ళిద్ది అంటాడు శక్తి శక్తి అంటే సౌండ్ అనుకోండి అంటే సౌండ్ని తీసుకెళ్తుంది దాని యొక్క ద్రవ్య వేగము మరి దాన్ని ఎలా కొలుస్తారు సార్ అంటే కొలిచేది ఏం లేదండి శక్తి మరి మాట్లాడినటువంటి శబ్దము అతనికి ఎలా వినపడుతుంది అనే దాన్నే ద్రవ్యవేగం అని చెప్పుకోవచ్చు మరి ద్రవ్యరాశిని తీసుకువెళ్ళలేదు తరంగం అనేది ద్రవ్యరాశిని తీసుకువెళ్ళలేదు సపోజ్ మనకి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నీటిలో రాయిని విసిరినప్పుడు తరంగాలు ఏర్పడతాయి మనకు తెలుసు కదా ఒక రాయి ఇట్ట కొలంలో ఉన్నప్పుడు ఒక రాయి ఇక్కడ వేసాను అనుకోండి ఎట్ట 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 అలలు వెళ్తూ ఉంటాయి ఓకే ఇవి మనకంటే కనపడతాయి ఇలా వేవ్స్ ముందలకే గట్ట వెళ్తున్నట్టు మరి ఇక్కడ రేసిన రాయి మట్టికి ఇక్కడే ఉంది దీన్నే ద్రవ్యరాశి అంటాం కానీ ఇది సృష్టించినటువంటి వేగం అనేది ఇది ఇట్లా ప్రయాణిస్తూ ఉంటుంది మరి ఇది కూడా శక్తి రూపం కాబట్టి ఒక వేవం అనేది శక్తి రూపం కాబట్టి శక్తి వెళ్తుందని చెప్పవచ్చు వేగము వెళ్తుందని చెప్పవచ్చు కానీ పడినటువంటి రాయి మట్టికి ప్రయాణించటం లేదు అక్కడే పడిపోతుంది ఇది అన్నమాట దాని ఒక ఫినామినా మరి రాయిని విసిరినప్పుడు ద్రవ్య వేగాన్ని శక్తిని మాత్రమే తీసుకువెళ్తాయి వేవ్స్ అనేవి మరి ధ్వని కాంతి రెండు కూడా తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి చెప్పుకున్నాం మనము వేవ్స్ రూపంలో ప్రయాణిస్తాయని ఇక్కడ కాంతి కూడా తరంగ రూపంలోనే ప్రయాణిస్తుందని చెప్తున్నారు మరి ప్రద పదార్థంలోని కణాలకు ఫలిత స్థానభంశం లేకపోయినప్పటికీ తరంగాల ద్వారా శక్తి మార్పు జరుగుతుంది తరంగం ముందుకు పోతున్నప్పుడు యానకంలోని కణాలు వాటి విరామ స్థానం నుండి ఇరువైపులా కంపిస్తాయి ఏం లేదండి గాలిలో ఇట అణువులు ఉన్నాయి అనుకుందాము ఇవేం జరుగుతాయి అంటే ముందలకి మళ్ళీ వెనక్కి ఒక శక్తిని ఇక్కడ ఒక గంట పెట్టను గంటబెట్టి కొడతా ఉన్నాను అనుకోండి ఇక్కడ ఉన్నటువంటి అణువులు ఈ ఇస్తాయి ఈ అణువులు ఈ అణువుకి ఇస్తాయి అట్టా ఇక్కడ ఉన్నటువంటి మనిషికి వినపడుద్ది అన్నమాట ఈ విధంగా తరంగం అనేది శక్తిని ఒక దిశకు తీసుకువెళ్ళి కర్ణపేరు ద్వారా వన్ బై టెన్ సెకండ్స్లో మనం కనుక వింటే దాని యొక్క మాట స్పష్టంగా వినగలము మరి ఇది మనం చెప్ప చెప్పేది మరి ధ్వని ధ్వని సౌండ్ చాప్టర్లో పరిచయం అయిపోయింది మనం ఏం అంటే సెకండు దానికి తరంగం యొక్క లక్షణాలు చదువుకోవాలి ఈ యొక్క వీడియో నేను తర్వాత చేస్తాను తరంగం యొక్క లక్షణాలు ధ్వని పరిచయం నుండి మనకి సింపుల్ బిట్స్ రావచ్చండి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ధ్వని అను మరి కాంతి లైట్ ఈ రెండు చాప్టర్స్ నుంచి మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ధ్వని అర్థం చేసుకున్న వాళ్ళకి కాంతి కూడా ఈజీగా అర్థమైద్ది కాంతి అర్థం చేసుకున్న వాళ్ళకి ధ్వని కూడా ఈజీగా అర్థమైద్ది మరి ఈ రెండు పెద్ద చాప్టర్స్ కాబట్టి మనకి ఫిజిక్స్లో మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మరి నాని హీటెక్కిన్ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్